వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం చైనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా, ఇటలీ, జర్మనీ ఇప్పటికే షట్డౌన్ ప్రకటించాయి. ఇండియా, రష్యా, సౌత్ కొరియా వంటి దేశాలు కంప్లీట్ లాక్డౌన్ ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితులు ఎన్ని రోజులు కొనసాగుతాయో అని అంచనా వేయడం దాదాపు అసాధ్యం. ఈ లాక్డౌన్ 1 ఇయర్ కంటిన్యూ అయితే ప్రపంచంలో ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయి? ఇలా జరిగితే భారత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ విషయం అర్థం కావాలంటే మనకు రెండు విషయాలు తెలిసి ఉండాలి. లాక్డౌన్ మరియు షట్డౌన్ రెండు వేరువేరుగా ఉంటాయి. లాక్డౌన్ను ఎమర్జెన్సీ ప్రోటోకాల్ అని అంటారు. దీనిని గ్లోబల్ టెర్రరిజం అంటు వ్యాధులను కంట్రోల్ చేయడానికి వినియోగిస్తారు. లాక్డౌన్లో 2 టైప్స్ ఉంటాయి. 1 డ్రిల్ లాక్డౌన్, 2 కంప్లీట్ లాక్డౌన్. డ్రిల్ లాక్డౌన్లో ప్రజలు ఇంటి నుండి బయటికి రావచ్చు కానీ తమ ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్ళకూడదు. కంప్లీట్ లాక్డౌన్ అత్యవసర పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రజలు ఇంటి నుండి బయటికి రాకూడదు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలకి తమ పౌరులపై అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేయడం వంటివి జరుగుతాయి. షట్డౌన్, దీనిని పూర్తి ఎమర్జెన్సీగా ప్రకటిస్తారు. ఇందులో భాగంగా హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ తప్ప మరి ఏవి పనిచేయవు. పౌరుల ప్రాథమిక హక్కులు నిలిపివేయబడతాయి. మన ప్రపంచం మొత్తం వర్తక వాణిజ్య రూపంలో ప్రతి దేశం మరో దేశంపై ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి సమయంలో 1 ఇయర్ లాక్డౌన్ వస్తే బిజినెస్ లింక్ కంప్లీట్గా తెగిపోతుంది. అన్ని దేశాలు అస్తవ్యస్తంగా మారిపోతాయి. ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం. ప్రపంచీకరణ తర్వాత అన్ని దేశాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఒక దేశంలో ఉన్న వస్తువులు మరో దేశానికి ఎగుమతులు చేయడం, తమ వద్ద లేని సరుకులను దిగుమతి చేసుకోవడం, కానీ లాక్డౌన్ కాలంలో ఎగుమతులు దిగుమతులు వంటివి పూర్తిగా ఆగిపోతాయి. ఉదాహరణకి మన దేశం ఇనుము, స్టీల్ వంటి ముడి సరుకులను అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. కానీ లాక్డౌన్ సమయంలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. దీంతో అమెరికాలో కార్లు, బస్సులు తయారీ ఆగిపోతుంది. ఫార్మా రంగం కుప్పకూలుతుంది. లాక్డౌన్ సమయంలో ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ప్రస్తుతం భారత్ జెనరిక్ మందుల తయారీలో మొదటి స్థానంలో ఉంది. 2019లో భారత్ 201 దేశాలకు జెనరిక్ మందులను ఎగుమతి చేస్తోంది. దీని ద్వారా భారత్ $19.4 బిలియన్ ఆదాయం చేకూరింది. కానీ 1 ఇయర్ పాటు లాక్డౌన్ చేస్తే ఏపీఐల దిగుమతి ఆగిపోతుంది. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. మన మందుల తయారీలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ముడి సరుకుల కోసం చైనా మీదనే ఆధారపడి ఉన్నాం. 2018-19లో 85% ముడి సరుకులను చైనా నుండి దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు చైనా వైరస్లో భాగంగా ఏపీఐల దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. దీనివలన భారత్తో పాటు ప్రపంచ దేశాలని తీవ్ర మందుల కొరతను ఎదుర్కోక తప్పదు. దీనివలన 10 రూపాయల ట్యాబ్లెట్ కాస్త 100 రూపాయలుగా మారిపోతుంది. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు మందులు లభ్యం కాగా చనిపోతారు. ప్రస్తుతం ఇండియా దగ్గర 4 నెలలకు సరిపడే ఏపీఐలే ఉన్నాయి. కానీ చైనా వైరస్ కారణంగా 1 ఇయర్ లాక్డౌన్ అయితే ఫార్మా రంగం సర్వనాశనం అవుతుంది. వ్యాధులకు మందులు దొరకక ప్రజలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు కొరత. లాక్డౌన్ సమయంలో వాణిజ్యం మాత్రమే కాదు, అంతర్గత రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోతుంది. అన్ని దేశాలలో వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండవు. ఇది తీవ్ర ఆహార కొరతకు దారితీస్తుంది. ప్రతి రాష్ట్రం, దేశం తమ బోర్డర్స్ను మూసివేయడంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. వీటిని కొనే సామర్థ్యం పేద ప్రజలకు లేకపోవడంతో అర్ధాకలితో మరణించే అవకాశం ఉంది. నిరుద్యోగం. 1 ఇయర్ పాటు లాక్డౌన్ చేయడం వల్ల ఆ దేశ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మూతపడతాయి. వాణిజ్యం ఆగిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. దీనివలన దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. విధిలేని పరిస్థితిలో దేశాలు తమ కరెన్సీ విలువను తగ్గిస్తాయి. ఇవి అన్ని కలిసి నిరుద్యోగాన్ని వేగంగా పెంచేస్తాయి. దీంతో యువత ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడుతుంది. టెర్రరిజం. భారత్ రక్షణ కోసం రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. గ్లోబల్ ఆర్మ్ ఎక్స్పోర్ట్స్ జాబితాలో భారత్ 23వ ర్యాంకులో ఉంది. అంటే ఆయుధాలకు భారత్ ఇతర దేశాలపై ఆధారపడి ఉంటుంది.
అదేవిధంగా సౌత్ కొరియా, ఇటలీ, జపాన్ దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఆ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాల దిగుమతి భారీగా పడిపోతుంది. ఈ సమయంలో శత్రు దేశాలు తమ మీద దాడి చేస్తే తిప్పికొట్టే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీని వలన భారత్ లాంటి దేశాలు టెర్రరిజాన్ని ఎదుర్కోక తప్పదు. 1 ఇయర్ పాటు లాక్డౌన్ కొనసాగితే ప్రతి దేశం ఆర్థికంగా, సామాజికంగా, సైనికంగా తీవ్ర నష్టాలను మూటకట్టుకుంటాయి. ఇది ఈరోజు టాపిక్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.